రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో 8 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో గూడు లేని ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఉచితంగా అందజేస్తామన్న మాటలు కేటీఆర్ దత్తత గ్రామంలో అమలు చేయకపోవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చీకోడు గ్రామ శాఖ అధ్యక్షులు కొండలరెడ్డి, జిల్లా కార్యదర్శి కొప్పు రమేష్, ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, వేముల సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక లీడర్లకు మా మీద కేసులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు, మీరు ఆయనకు వత్తది పలుకుడు కాదు, మరి మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచన కూడా మీకు ఉండాలని నేను ముఖ్యంగా మీకు అందరికీ కూడా ఒక్కొక్కరు పేరు పేరును మీ అందరికీ నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే మనకు అభివృద్ధే లేదు, మరి 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే మరి ప్రజలు ఏదో ఊహించరు, ఏదో అద్భుతం జరుగుతుంది అనుకున్నారు, కానీ అభివృద్ధి అనేది ఏమీ లేదు, అంత శూన్యమే తప్ప అభివృద్ధి అనేది లేదు. ఇంత మరి దత్తత తీసుకునే గ్రామంలో అభివృద్ధి లేదు, మరి ఇంకెక్కడ నువ్వు అభివృద్ధి చేస్తున్నావని మేము ఒకటిసారి కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ విధంగా మరి అభివృద్ధి అనేది కావాలి, ప్రజలకు మేలు జరగాలి, మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ ఉన్నది, మరి కేటీఆర్ దత్తత గ్రామం అనేది ఎవరికైనా కానీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఏదైనా ఉపాధి కల్పించినటువంటి సందర్భం కూడా లేదు. అదేవిధంగా మరి యొక్క ఎన్నికల లాబీలలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నట్టు మరి చీకోడి గ్రామం దత్తత గ్రామం కదా, ఒక్కరికి కూడా ఒక ఎకరం ఇచ్చినటువంటి పాపన లేదు. అదేవిధంగా మరి ఇచ్చినటువంటి పాపన లేదు, మరి అందుకు మరి మీ స్థానిక లీడర్ ఎందుకు వత్తాసు పలుకుతారు, ఎందుకు మరి కేటీఆర్ ఎంబడా తిరుగుతారు, మరి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా లేదా, మరి అవి ఉన్నట్టయితే మరి ఎందుకు మరి శాంక్షన్ చేయిస్తలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఇంత కూడా మరి మీకు కొంచెమన్నా ఒక నీతి నిజాయితీ ఉన్నదా లేదని కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మరి ధైర్యంగా ఉండి పోరాడితేనే మరి మనకు మన గ్రామము అభివృద్ధి చెందుతానని నేను మేమందరినీ కూడా వినవిస్తూ తెలియజేస్తాను. ఈరోజు చీకోడు గ్రామంలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 పడకల గదుల ఇల్లిస్తా, ఇంద్రమ్మ ఇల్లు ఏడ జరిపోతున్నాయి, అల్లుడొస్తే ఏడుంటాడు, కొడుకేడు కూడలేడుంటారు, మరి కాళ్ళు గూడలు తాకుతాయి, చిన్న ఉన్న ఇల్లు మరి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి మాటలు బాగా పలికిండ్రు. మరి ఆ మాటలు నీటి మూటలుగానే ఉన్నాయి. మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తనయుడు తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలానికి సంబంధించిన చీకోడు దత్తత గ్రామంలో 8 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు అంటే కనీసం ఒక్క ఇల్లు కూడా వేయలేదు. అంటే నీ ఫలితనం ఎట్లుందో ఇక్కడే కనిపిస్తుంది. పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఇల్లు లేని పేద ప్రజలు, మరియు ఈ పాత ఇల్లు ఏవైతే వానలకు కూలిపోయి ఇబ్బందులకు గురవుతారు. మరి ఒక్క ఇల్లు వేయలేదంటే నువ్వు ఒక దద్దమ్మవా సన్నాసివా అనే మాటలు అనకుండా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మరి వెంటనే చీకోడు గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు, కానీ 5 లక్షలు ఇస్తామని చెప్పి 2018 ఎలక్షన్లో అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో 3 లక్షలు ఇస్తా అంటారు. నేను ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, తప్పకుండా ఇక్కడ చీకోడు గ్రామంలో ఇట్లా ఇల్లు శాంక్షన్ చేయనట్లయితే మిమ్మల్ని వేదిక ద్వారా ముస్తాబ్ ఇక్కడ నుంచి నేను ప్రశ్నిస్తున్నా, మిమ్మల్ని ఎప్పుడు ముస్తాబాద్కి వచ్చినా ఇల్లు తీసుకొని చీకోడుకి ఇల్లు తీసుకొని రావాలి, లేకుంటే ముస్తాబాద్ గడ్డ మీద అడ్డుకుంటా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున